ఈ అమ్మాయి డిహైడ్రేషన్ వల్ల చాలా వీక్ గా ఉంది. అర్జెంట్ గా డ్రిప్స్ స్టార్ట్ చేయాలి. అలాగే చేయండి డాక్టర్. కానీ ఈ అమ్మాయికి ఏం కాకూడదు. ప్రాణానికి ఏం ప్రమాదం లేదు కదండి. అలాంటిది ఏమీ లేదు. వీక్నెస్ వల్ల ఇలా అయిపోయింది అంతే. ఈ రోజు ఈ అమ్మాయిని ఇలాగే వదిలేసి ఉంటే కోమాలోకి వెళ్ళే పరిస్థితి వచ్చేది. ఏం డిసైడ్ చేశారు? అదే అక్షయ విషయం. ఏముంది, మనం నిన్న అనుకున్నదే. పోలీస్ రిపోర్ట్ ఇవ్వడమే. మీరేం మాట్లాడరేండి నానా. ఇంకిప్పుడు ఎవరి అభిప్రాయాలతో పని లేదు. మీరు పోలీసులకు ఫోన్ చేయండి. చైనా అలేఖ్యా, పాపం మీ చెల్లెలి గారి గొంతు మూగపోయింది. మనకు ముందుగా మాట ఇచ్చినట్లుగా ఇంకా దేనికి ఎదురు చెప్పదేమో. దేనికి ఎదురు చెప్పదు అంటే మీరు మాట్లాడిన ప్రతి మాటకి నోరు మూసుకుని ఊరుకుంటుందని కాదు. అక్షయ్ విషయంలో ఇంకేం మాట్లాడను అని చెప్పింది అంతే. మీరు మాట మార్చకండి. అలేఖ్య అలా అనలేదు. ఏం అలేఖ్య? అబ్బా ఊరుకోండి. ఎవరికెవరు లొంగి ఉండాలని ఆలోచిస్తున్నారే గాని అసలు సమస్య గురించి పట్టించుకోరే. ఆ సమస్యకు పరిష్కారం అక్షయ్ని అరెస్ట్ చేయించడమే. సరే, ముందుగా అనుకున్నట్లుగా పోలీసులకు ఫోన్ చేస్తాను. అక్షయ్ వచ్చిందా? రాలేదండి. రాలేదా? అక్షయ్ సంగతి నీకు తెలుసా? నిశ్చితార్థానికి వచ్చినప్పుడు తెలుసండి. అలెక్కి చెప్పింది. ఇంట్లో వాళ్ళ మాకు చెప్పకుండా అసలు విషయం ముందు మీకు చేరవేసిందా? అవును, బీబీసీ న్యూస్లా మాకన్నా ముందు నీకే తెలిసిందా? నువ్వు కూర్చో సూర్య. రండి కూర్చోండి. ఇప్పుడు అక్షయ్ విషయంలో ఏం చేయబోతున్నారు? డాడీ పోలీస్ రిపోర్ట్ ఇద్దాం అనుకునేలోపు మీరొచ్చారు. అంటే అక్షయ్ మీద పోలీస్ రిపోర్ట్ ఇవ్వడానికి డిసైడ్ అయ్యారా? అవును. నువ్వు రావడం 5 నిమిషాలు లేట్ అయి ఉంటే ఈ పాటికి అక్షయ్ కోసం పోలీస్ బెటాలియన్ బయలుదేరి ఉండేది. ఇప్పటికే ఆలస్యమైంది. మీరు ముందు ఫోన్ చేయండి. ఆగండి. అక్షయ్ మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తా అంటున్నారు కదా, ఆమె ఫోటో మీ దగ్గరుందా? ఫోటో లేకుండా పోలీసులు ట్రేస్ అవుట్ చేయడం కష్టం కదా. అక్షయ్ ఫోటో నా దగ్గరుంది. అక్షయ్ ఫోటో నీ దగ్గర ఎందుకుందన్నయ్యా? ఆ మధ్య అక్షయ్కి గతం గుర్తొచ్చేలా చేద్దామని ట్రీట్మెంట్ చేశాను కదా, అందులో భాగంగా సెల్లో అక్షయ్ ఫోటో తీశాను. చూపిస్తాను, ఉండండి. ముందుగా డౌట్ ట్రేస్ చేసిన సూర్య కనుక అక్షయ్ ఫోటో సూర్యకే చూపిస్తాను. ఇందులో అక్షయ్ ఫోటో లేదేంటి? అక్షయ్ ఫోటో ఏమైంది? నేనే డిలీట్ చేశాను. నువ్వా? పని మంచి ఫోటో సెల్ ఫోన్ లో పెట్టుకున్నారేంటా అని కోపంతో నేనే డిలీట్ చేశాను. ఆ విషయం నాకు చెప్పలేదే. మర్చిపోయాను. అంటే అక్షయ్ ఫోటో లేకపోతే పోలీస్ రిపోర్ట్ ఇవ్వడం కుదరదా? అంతే కదా, కుదరదు. కుదురుతుంది. నాకు పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అక్షయ రూపురేఖలను చెప్తే దాన్ని బట్టి అక్షయ్ని పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అవును, ఎవ్వరికి కనిపించని టెర్రరిస్టుల ఊహా చిత్రాలు గీసి పోలీసులు పట్టుకుంటున్నారు. అలాంటిది అక్షయ లెక్క, ఈజీగా పట్టుకుంటారు. నానా మీరు ఫోన్ చేయండి. ఆగండి. మళ్ళీ ఏంటి? మీరు అక్షయ్ని పట్టుకోవాలనుకుంటున్నది పోయిన నెక్లెస్ కోసమా, లేక మిమ్మల్ని మోసం చేసి పారిపోయిందన్న కోపం చేతనా? రెండింటికంటే ముఖ్యంగా ఇంత పనిచేసిన అక్షయ్ను ఏమీ చేయకుండా వదిలేస్తే ముందు ముందు ఇంట్లో పని వాళ్ళకు లోపు అయిపోతుంది. ఈ విషయం బయటికి తెలిస్తే నా పరువు పోతుంది. అంటే ముఖ్యంగా మీరు డబ్బు కంటే కూడా పరువుకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా? అవును. 9 లక్షల విలువ చేసే నెక్లెస్ పోయినా పర్వాలేదు, కానీ నా పరువు పోవటానికి వీల్లేదు. అలా అయితే అక్షయ్ని అరెస్ట్ చేయించడం వల్ల
మరింత పరుగుపోయే అవకాశం ఉంది. చెప్పినట్లుగా మీకున్న పలుకుబడికి అక్షయ్ని పోలీసులు వెతికిపట్టుకోవడం పెద్ద కష్టం కాదు. కానీ అక్షయ్ పోలీసులకు దొరికితే మీరిప్పుడు అనుకున్న దానికంటే ఎక్కువ పరుగు పోతుంది. అర్థం లేకుండా మాట్లాడకు. నువ్వు అలేఖ్యకు సపోర్ట్గా ఉండటం కోసం ఇలా మాట్లాడుతున్నావు. అక్షయ దొంగతనం చేసి పారిపోయిన మనిషి, తన అరెస్ట్ చేస్తే మా ఇంటి పరుగు ఎలా పోతుంది? అవును, ఇది గ్యారంటీగా అబద్ధమే. అబ్బా సూర్యని చెప్పనివ్వండిరా. నువ్వు చెప్పు సూర్య. అక్షయ అందరిలాంటి అమ్మాయి కాదు. గతం మర్చిపోయి బ్రతుకుతున్న అమ్మాయి. ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో అక్షయ్కు మనకు కూడా తెలీదు. మీరు అనుకున్నట్లుగా పోలీసులు అక్షయ్ని అరెస్ట్ చేసి ఇంట్రోగేట్ చేస్తే అక్షయ్ చెప్పే సమాధానాన్ని బట్టి తను గతం మర్చిపోయిన అమ్మాయి అని పోలీసులు ఈజీగా కనిపెట్టగలరు. అప్పుడు నెక్లెస్ పోయిన కేసుతో పాటు అసలు అక్షయ్ ఎవరు, ఎందుకు గతం మర్చిపోయిందని ఈ కేసు మరో పక్కకు టర్న్ అవుతుంది. అక్షయ్ దొంగతనం చేసిందా, ఇప్పుడు ఆ నెక్లెస్ తన దగ్గర ఉందా లేదా అని కాసేపు పక్కన పెడితే అసలు అక్షయ్ గతం మర్చిపోవడానికి కారణం ఎవరని ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. అది అటు తిరిగి ఇటు తిరిగి అలేకే అక్షయ్ని యాక్సిడెంట్ చేసిన దగ్గరికి వచ్చే అవుతుంది. పోలీసులకు అక్షయ్ నెక్లెస్ దొంగతనం చేసిందనే కేసు కంటే గతం మర్చిపోయిన కేసే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందుకే వాళ్ళు దాని సైడే ఇంట్రెస్ట్ చూపుతారు. అలా చూసినా ఈ కేసు మా నాన్న ఈజీగా మాఫీ చేయించగలడు. నువ్వు కాసేపు మాట్లాడకరా, తర్వాత చెప్పు సూర్య. పోలీసులు మిమ్మల్ని అక్షయ్ని ఏం చెప్పుకోవచ్చు, కానీ వాళ్ళందరి ముందు మీరు తప్పు చేసిన వాళ్ళలాగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ రకంగా మీ పరువు పెద్ద లెవెల్లో పోతుందేమో అని నా భయం. అంతేనండి. హలో. నేనమ్మా, నాన్నని. చెప్పండి నాన్న, ఐశ్వర్యకి ఎలా ఉంది? అలాగే ఉందమ్మా, ఇంకా స్పృహలకి రాలేదు, సెలైన్ ఎక్కిస్తున్నారు. అయ్యో అలాగా, ప్రమాదమేం లేదు కదా? అలాంటిది ఏం లేదని డాక్టర్ గారు చెప్పారమ్మా. స్పృహలోకి ఎప్పుడు వస్తుందో చెప్పారా నాన్న? ఇంకా లేదమ్మా. ఫోన్ నాకు ఇవ్వండి. ఇదిగో మీ అమ్మ మాట్లాడుతుందట. అమ్మా శాంత, ఐశ్వర్యకేం పర్వాలేదు, కానీ ఇంకా స్పృహలోకి రాలేదు. నేను మీ నాన్నగారు అందుకే ఇక్కడ ఉండిపోయాం. అమ్మా, ఐశ్వర్యకి స్పృహ వచ్చే వరకు మీరు దగ్గరే ఉండండి. అలాగే, కానీ ఇప్పుడు నీకు ఫోన్ చేయడానికి ఇంకో ముఖ్య కారణం. ఇప్పటి వరకు ఐశ్వర్య విషయంలో జరిగిందేది సూర్యకి చెప్పకు. ఐశ్వర్య స్పృహలోకి వచ్చాక ఏం జరిగిందో తెలుసుకుని సూర్యకి చెప్పే పరిస్థితి ఉంటే అప్పుడు చెప్దాం. అంతవరకు నువ్వేం జరగనట్టుగా మామూలుగా ఉండు. అలాగే అమ్మా. అలాగే ధనుష్ సంజయ్లకు కూడా ఏం తెలియని ముఖం, వాళ్ళ నోట్లో మాట దాగదు, చిన్నపిల్లలు కదా. సూర్య ఇంటికొచ్చాక మీరు ఎక్కడికెళ్లారని అడిగితే నేనేం చెప్పాలి? తెలిసిన వాళ్ళకి ఎవరికో బాగా లేకపోతే హాస్పిటల్కి వెళ్ళామని సర్ది చెప్పు. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ఉంటాను. అలాగే అమ్మా. పద, ఐశ్వర్య దగ్గరికి వెళ్దాం. ఐశ్వర్యకి పరిస్థితి ఎందుకు వచ్చినట్టు? ఎవరు కనిపించట్లేదేంటి అమ్మా? అక్కా వస్తున్నానరా. ఏంటి, ఏదో పరధ్యానంగా ఉన్నావు? ఏం లేదు, ఏం లేదురా, ఏదో ఆలోచిస్తున్నాను. అమ్మా నాన్న కనిపించట్లేదేంటి? అది అది పక్క వీధిలో ఎవరో తెలిసిన వాళ్ళ కొంట్లో బాగోలేదు అంటే హాస్పిటల్కి తీసుకెళ్లారు. పక్క వీధిలో ఎవరు? వాళ్ళు ఈ మధ్య పరిచయం అయ్యారు. అవును, నువ్వు పొద్దున అలేకి వాళ్ళ ఇంటికి వెళ్ళావు కదా, అక్కడ విషయాలేంటి? నెక్లెస్ తావడం కోసం వెళ్ళిన అక్షయ ఇంకా తిరిగి రాలేదట. అంటే తన నెక్లెస్ తీసుకుని పారిపోయిందంటావా? ఒక అలేఖ్య తప్ప వాళ్ళింట్లో వాళ్ళందరినీ ఇలాగే అనుకుని
పోలీస్ రిపోర్ట్ ఇవ్వబోయారు. నేను వాళ్ళకి సర్ది చెప్పి ఆ పని చేయకుండా ఆపించాను. ఇదంతా నీకెందుకురా? వాళ్ళ ఇంట్లో సమస్య వాళ్ళకి నచ్చినట్టుగా పరిష్కరించుకుంటారు. రేపు ఏదైనా అనుకోంది జరిగితే ఆ తర్వాత నిన్నే అంటారు కదా. మరో విషయం అయితే నేను కల్పించుకోకపోదునక్క. ఇది ఒక ఆడపిల్లకు సంబంధించిన సమస్య. పోలీసులు కేసులు అంటే ఇంటరాగేషన్ పేరుతో నరకం చూపిస్తారు. పైగా అక్షయ గ్యారంటీగా దొంగతనం చేసిందని ఇంకా తెలీదు. నిన్న పొద్దుట వెళ్ళిన అక్షయ్ ఇప్పటి వరకు రాలేదు అంటే తను వస్తుందని ఏం నమ్మకం ఉందిరా? ఏమో చెప్పలేం. ఇప్పుడు అక్షయ్ ఏ పరిస్థితిలో ఉందో. నాకిప్పటికీ అక్షయ తిరిగి అలఖ్య ఇంటికి వస్తుందని నమ్మకం ఉందక్క. నువ్వు అసలు అక్షయ్ని చూడకుండానే అంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నావు? ఏమో నా సిక్స్త్ సెన్స్కి అలా అనిపిస్తుంది. పైగా అక్షయ్ గురించి అలకి చాలా మంచిగా చెప్పింది. ఒక్కోసారి మన ఎదురుగా జరిగిన చెడ్డ సంఘటనే మంచిగా మారే పరిస్థితులు వస్తుంటాయి. ఐశ్వర్య విషయం తీసుకో. ఐశ్వర్య ఒకసారి మనకి సంతోషంతో నాకు ఆపరం చేయడం కష్టంగా ఉంది, తను నన్ను సరిగా అర్థం చేసుకోవడం లేదు అన్నట్టుగా చెప్పలేక చెప్పింది. అప్పుడు మనందరం ఏదో సర్ది చెప్పి కాపురానికి పంపబట్టి ఇప్పుడు తన భర్తతో కాపురం చేసుకుంటూ ఆనందంగా ఉంది కదా. ఆ రోజు మనం సంతోష్ చెడ్డవాడని ఐశ్వర్యకి సపోర్ట్గా మాట్లాడుంటే తను సంతోష్కి దూరమై ఇప్పుడున్న ఈ ఆనందానికి దూరం అయిపోయేది కదా. అందుకే పెద్ద పెద్ద సమస్యలు తేల్చే నిర్ణయాలు ఒకటికి పదిసార్లు ఆలోచించి తీసుకోవాలని అక్షయ్ విషయంలో తనకు సపోర్ట్గా మాట్లాడాను. అంతే అక్క. ఇప్పుడు ఐశ్వర్య పరిస్థితి వీడికి తెలిస్తే వీడేమైపోతాడు? ధనంజయరావు సంగతి ఏం చేశావు సలీం? నేను ఆ పనిలోనే ఉన్నాను. ఇంకా ఎన్ని రోజులు ఆ పనిలో ఉంటావు? నా డబ్బు ధనంజయరావు దగ్గర 30 కోట్లు ఉండిపోయింది. ఏంది బే, పోనీలే అని నిన్ను మాతో పాటు సమానంగా కూర్చొనిస్తే నోరు లెగుస్తుంది. నాలుక కాడ్దొంగా సాలా. ఆ పని చేయండి, మీ అందరి దారుణాల గురించి ఓ బుక్ రాస్తాను. చెయ్యి కూడా కట్ చేస్తే. అందుకే సలీం ఖాన్తో పెట్టుకోకు, వాళ్ళ కోపం వస్తే అన్నంత పని చేస్తారు. అప్పుడు నువ్వు నాకెందుకు పనికి రాకుండా పోతావు? వీరందరూ కలిసి నన్ను ఒక్కడిని చేసి ఆడుకుంటున్నారు. ఇది చాలా దారుణం. ఈ పరిస్థితి నువ్వు చేతులారా తెచ్చుకుంటున్నావు. నువ్వు మాతో కలిసిపోయి సరదాగా ఉంటే ఏ గొడవ ఉండదు. నా పెళ్ళాం వాస్తి పందికొక్కుల్లా తినే మీకు సరదాగానే ఉంటుంది. ఇక్కడ నా కాలిపోతుంది. మధ్యలో వీడెవడు? ధనుంజయరావు ఫ్యామిలీ డీటెయిల్స్ తెచ్చాడు. ఎస్, ల్యాప్టాప్లో ధనుంజయరావు ఫ్యామిలీ పూర్తి వివరాలు ఫోటోలతో సహా ఉన్నాయి. అవి మాకు తెలుసులే. ఏం తెలుసు నీకు? చెప్పు. ధనుంజయరావు ఫ్యామిలీలో మనుషుల క్యారెక్టర్స్ తెలుసా నీకు? తెలిస్తే చెప్పు చెప్పు. సంతోష్కి ఏం తెలియదు సలీం, అన్నీ తెలుసనుకోనే ఈ పరిస్థితికి వచ్చాడు. ఇక్కడికి వచ్చాక నీతు కూడా లోకు అయిపోయాను. బ్యాడ్ టైం. ల్యాప్టాప్ ఓపెన్ చేయి. ఇతను ధనుంజయరావు, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. ఇతని గురించి తెలుసు. నెక్స్ట్. ఈమె ధనుంజయరావు తల్లి, పేరు అలిమేలు. వయసు పెరిగినా బయట తిరుగులంటే చాలా సరదా, కానీ ఎవరూ తీసుకెళ్లరు. ఒక రకంగా చెప్పాలంటే ధనుంజయరావు తర్వాత ఈవిడదే ఆ ఇంట్లో పై చేయి, కానీ ఎవరూ లెక్క చేయరు. ఈమె క్యారెక్టర్ చాలా టిపికల్గా ఉందే. వయసు అయిపోయిన ముసలిది, మనకెందుకు పనికిరాదు. నెక్స్ట్. వీళ్ళు ఆనంద్ రమ, ధనుంజయరావు కొడుకు కోడలు.
వీళ్ళ రూటే సపరేట్. వీళ్ళు ఎవరి మాట వినరు, వీళ్ళ మాట ఎవరు వినరు. వీళ్ళు కాస్త ఆలోచించదగ్గ వాళ్ళే. నెక్స్ట్. ఈ అమ్మాయి పేరు అలైక్య, ధనుంజయరావు గారి పెద్ద కూతురు, త్వరలో పెళ్లి చేసుకోబోతుంది. ఆ అమ్మాయి నా మొగుడు నాకే సొంతం అనుకునే టైపు. అయితే చచ్చింది. వచ్చే మొగుడు కూడా చస్తాడులే గాని. నెక్స్ట్. ఈ అమ్మాయి అంజలి, ధనుంజయరావు గారి చిన్న కూతురు, కాలేజీలో చదువుతుంది. టేక్ ఇట్ ఈజీ పాలసీ. ఇలాంటి ఏజ్ అమ్మాయే మన గేమ్కు బాగా పనికొస్తుంది. నెక్స్ట్. వీళ్ళు భలేగున్నారే. ధనుంజయరావు మనోడు, మనవరాలు, ఆనందరమల పిల్లలు. పేర్లు రూపా, రేవంత్. స్కూల్లో చదువుతున్నారు. ఇప్పుడు కరెక్ట్గా దొరికారు. మీరొచ్చే ముందే కొంచెం కదిలింది డాక్టర్ గారు. మెల్లమెల్లగా రికవర్ అవుతుంది. సాధారణంగా డీహైడ్రేషన్ అయిన వాళ్ళు ఈ పాటికి కోలుకుంటారు. కానీ ఈ అమ్మాయి ఇలా ఉంది అంటే ఈ పరిస్థితికి వచ్చే ముందు చాలా టెన్షన్కి గురైనట్లుగా ఉంది. ఈ అమ్మాయిని రాత్రికి ఇక్కడే ఉంచి రేపు మార్నింగ్ తీసుకెళ్ళండి. అప్పటికి పూర్తిగా కోలుకుంటుంది. ఐశ్వర్యని రాత్రికి ఇక్కడే ఉంచమంటున్నారు, ఏం చేద్దాం? మనం తెల్లారే వరకు ఇక్కడే ఉంటే సూర్యకి అనుమానం వస్తుంది. హాస్పిటల్లో ఎవరున్నారని గట్టిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు అనుకోండి, అప్పుడు అసలు నిజం బయటకు వస్తుంది. సూర్య మనల్ని గట్టిగా అడిగితే వాడికి ఎక్కువసేపు అబద్ధం చెప్పలేం. అందుకే ఇప్పుడు ఇక్కడ ఐశ్వర్యని వదిలేసి వెళ్ళిపోయి మళ్ళీ రేపు పొద్దునే వద్దాం. నర్సును జాగ్రత్తగా చూసుకోమని చెప్పి మనం వెళ్దాం. నేను ఈ స్థితిలో ఇక్కడ ఇలా వదిలేసి వెళ్ళిపోవడం మాకు ఇష్టం లేకపోయినా తప్పడం లేదమ్మా. ఏం చేస్తాం, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి అటువంటిది. పదా మనం వెళ్దాం. మేము వెళ్ళి మళ్ళీ రేపు వస్తాం. పేషెంట్ వదిలేసా? ఇంట్లో మాకు అర్జెంట్ పని ఉంది, తెల్లారేసరికి వచ్చేస్తాం. మీ ఇష్టం అండి. బిల్ ఎంత అవుతుందో తెలియదు కదా, కింద అడ్వాన్స్ కట్టి వెళ్తాం. అలాగే. మేము వచ్చే వరకు అమ్మాయిని కాస్త జాగ్రత్తగా చూస్తుండమ్మా. నేను రాత్రి ఉండట్లేదు, డ్యూటీ మారుతాను, వేరే నర్స్ వస్తుంది. నువ్వే ఆ వచ్చే నర్సు కూడా కాస్త చెప్పమ్మా. అలాగేనండి. సరే, రేపు పొద్దున్నే వచ్చేస్తాం. పద. అవునానమ్మా, ఎంత మర్చిపోదాం అనుకున్నా అక్షయ్ని మర్చిపోలేకపోతున్నాను. కొన్ని బంధాలు అంతేరా, ఎందుకు కలుస్తాయో ఎందుకు విడిపోతాయో చెప్పలేం. అక్షయ్ మన ఇంటికి అనుకోకుండా వచ్చింది, అలాగే వెళ్ళిపోయింది. వదిలే. నాకిప్పటికీ అక్షయ్ తిరిగి వస్తుందన్న నమ్మకం ఉంది నానమ్మా. అలాగైనా మంచిదే కదా, ఏది జరిగినా మనం మంచిగా అనుకుందాం. నాకు డౌట్ నానమ్మా, అక్షయ్కు
బయట పాతపరిచి ఉన్న వాళ్ళు ఎవరైనా కలిసారంటావా? అదేనమ్మా, గతం మర్చిపోకముందు వాళ్ళు. చెప్పలేం, అది కూడా జరిగి ఉండొచ్చు. అలా అయినా మన దగ్గరకు వచ్చి వెళ్ళొచ్చు కదా. అవును, నీ నెక్లెస్ నీకు ఇచ్చేసి వెళ్ళొచ్చు. అది కూడా అయి ఉండదు. అక్షయ్కి ఎంతమంది కావాల్సిన వాళ్ళు కలిసినా నాకు చెప్పకుండా వెళ్ళదు. అక్షయ్కు మనకు ఊహకందని ఏదో జరిగింది నానమ్మ. అదేంటో ఎంత ఆలోచించినా నాకు అర్థం కావట్లేదు. అసలు ఇదంతా అక్షయ్ నెక్లెస్ తీసుకురావడం కోసం పంపడం వల్ల జరిగింది. 9 లక్షలు విలువ చేసే నెక్లెస్ తీసుకురావడానికి అంత అమ్మాయికి పంపుతారా ఏంటి చెప్పు. ఇప్పుడు ఆలోచిస్తుంటే అనిపిస్తుంది నేను చేసిన తప్పే. ఆ నెక్లెస్ అక్షయ్ దగ్గర నుండి ఎవరైనా దొంగతనం చేసున్నా కూడా అక్షయ్ తన ముఖం నాకు చూపించలేక పిచ్చి దానిలో రోడ్ల మీద తిరుగుతుందేమో. అవును, నువ్వు అన్నట్టుగా జరిగినా అక్షయ్ మన ఇంటి తిరిగి రావటానికి మన ఇంటి అడ్రస్ కూడా సరిగా తెలియని అమ్మాయికి రాలు. అయ్యో, అలా అయితే ఎలానమ్మా? పండి గీత గారు. ఏంటి, మీ ఇంటికి కొత్తగా పని మనిషి వచ్చిందా? చూడటానికి చాలా అమాయకంగా ఉందా? పని మనుషులు చూడటానికి అమాయకంగానే ఉంటారండి, అయినా మనం జాగ్రత్తగా ఉండాలి. అనుభవంతో చెప్తున్నాను, ఈ మధ్య మా ఇంట్లోకి ఒక పని మనిషిని తీసుకొచ్చి అమాయకంగా ఉంది కదా అని అటక మీద ఎక్కించి కూర్చోబెట్టారు. అక్కడి నుంచి మా అందరి తలల మీద తన్ని 10 లక్షలు విలువ చేసే డైమండ్ నెక్లెస్ తీసుకొని జంపు. ఇదో లక్ష పెంచేసింది. అందుకే అంటారు, అయిన వాడికి అన్నం పెట్టాలి కాని వాడికి కాఫీ ఇవ్వాలి అని. అబ్బో, దీని దగ్గర సామెతలు మార్చి చెప్పే టాలెంట్ కూడా ఉంది. మా ఇంట్లో వాళ్ళకి అస్సలు బుద్ధి లేదండి, అందుకే పెద్ద తెలివైన వాళ్ళం అనుకుని ఇలా బురదలో కాలు వేస్తారు. వాళ్ల కాళ్ళకు బురదంటుకోవడం కాదు, అదొచ్చి పక్కనున్న మాలాంటి వాళ్ళ ముఖం మీద కూడా పడుతుందని అర్థం చేసుకోరు. 10 లక్షలంటే మాటలా? ఆ డబ్బు ఇంట్లో వాళ్ళందరిది అని తెలుసుకొని చావరు గీత గారు. ఓ గురువింద గింజా, ఇంకా ఆపుతావా? ఏ, ఏంటా మాటలు? లేకపోతే ఏమిటే, నింద బట్టి చూస్తున్నాను. అలెక్కి ఏదైనా తిట్టాలని చూస్తున్నావే కానీ అసలు నీ చేతిలో ఉంది సెల్ ఫోనా టీవీ రిమోట్ అని కూడా చూసుకోలేదు. ఒకసారి చూసుకో. ఐశ్వర్యకి ఎలా ఉంది? తను ఎందుకు మన మేడం మీదకి వచ్చి పడిపోయింది చెప్పండి నాన్న. నువ్వు అడిగే ప్రశ్నలకు సమాధానాలు దొరకలేదమ్మా. ఐశ్వర్య ఇంకా స్పృహలోకి రాలేదు. ఇంకా స్పృహలోకి రాలేదా? అవునమ్మా, ఐశ్వర్య ఏదో మెంటల్ టెన్షన్లో ఉండుంటుంది. చాలా నీరసంగా ఉంది. రేపటికి కానీ మాట్లాడే పరిస్థితి రాదని డాక్టర్ గారు చెప్పారు. అంటే ఐశ్వర్య చాలా కష్టాల్లో ఉండుంటుందా? అప్పుడే ఏది కరెక్ట్గా చెప్పలేదు. ఐశ్వర్య గురించి ఏ నిజం తెలియాలన్నా మనం తెల్లవారే వరకు ఆగాల్సిందే. అంటే ఇప్పుడు ఐశ్వర్య ఇంకా హాస్పిటల్లో స్పృహ లేని పరిస్థితిలోనే ఉందన్నమాట. అవునమ్మా, ఐశ్వర్యని ఆ పరిస్థితుల్లో చూస్తుంటే చాలా బాధ అనిపించింది. మరి అలాంటప్పుడు ఐశ్వర్యని ఒక్కదానే హాస్పిటల్లో వదిలి మీరు ఇంటికి ఎలా వచ్చారు? ఇలా చేయడం మాకు కష్టంగానే ఉంది, కానీ ఈ రాత్రికి మేము ఇంటికి రాకుండా హాస్పిటల్లోనే ఉండిపోతే సూర్య కనుమానం వస్తుంది. సూర్య కనుమానం వస్తే వాడు హాస్పిటల్లో ఎవరున్నారో తెలుసుకోవడానికి వస్తాడు. అప్పుడు ఐశ్వర్య విషయం వాడికి తెలిసిపోతుందని భయవేసి ఐశ్వర్యని ఒక్కదాన్ని హాస్పిటల్లో వదిలేసి రావాల్సి వచ్చిందమ్మా. మీరు చెప్పింది నిజమే. సూర్యకి పొద్దున మీరు హాస్పిటల్కి వెళ్ళిన విషయం చెప్తే ఎందుకు వెళ్లారు, ఎవరికి బాగోలేదు అని గుచ్చిగుచ్చి అడిగాడు. అప్పటికేదో చెప్పి మేనేజ్ చేశాను, కానీ ఇప్పటి వరకు మన ఇంట్లో ఎవరి మధ్య ఏ రహస్యాలు లేవు అని మనందరం చాలా గొప్పగా అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఐశ్వర్య విషయం సూర్యకి చెప్పకుండా దాయడం తప్పేమో అనిపిస్తోంది. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు చెప్పు. నేనెవరు చెప్పండి, నేనెవరు? నా గతం మర్చిపోకముందు నేనెక్కడుండేదాన్ని? నా తల్లిదండ్రులు ఎవరు? మీరు నన్ను యాక్సిడెంట్ చేయకముందు నా పరిస్థితి ఏంటి?